రేపటి నుంచి ప్రసాదం వేళకు వస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకు వచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నాకన్న కూతురు బిడ్డలు వాళ్ళు ఎవత్తనో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతోంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు, మీ కూతురు బిడ్డలు ఆవిడ అమ్మ అని పిలుస్తున్నారు అంటే రాధిక ఆశీస్సులు ఆవిడకి లభించాయన్నమాట. ఇంకా అంటారంటండి, నోరు మూసు మొలకు వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఇప్పుడు వచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరామ గారని, పెద్ద క్రిమినల్ అయ్యారు. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. అన్నయ్య తీసుకొస్తా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్ కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే, మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది, దాని మాట నమ్మకం. మీ మాటలు మీ మిమ్మల్ని కాకపడతాండి. అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చింది అన్నారు కదా, వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి, అది కాదు, ఇది కాదు అంటారు. ఏమిటండి, లక్ష్మీరంగా లక్ష్మీదేవి లాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. ఊహి పడలేదు, మీరు వెళ్ళండి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి, చూడు సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కులు చూడండి, చూడు, వచ్చేస్తున్నావు నా కంట్రోల్లోకి, వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. చూడుతున్నమ్మా కాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. జ్యోతి బలి చేస్తున్నాడు కదా, నిన్ను కూడా సరదాగా హిప్నటిస్ చేయనా? ఇక్కడే కాదు మేడం, ఇది ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను చూడు, నా కళ్ళలో సూటిగా చూడు, దిక్కులు చూడకు, వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి, వచ్చేస్తున్నా, వచ్చేసా. స్లీప్ ఇప్పుడు నువ్వు నా భార్య. తమ్ముడు మీ అడుగుజాడలో నడవాలని, మీ పిల్లలు మీలా సంస్కారవంతులు అవ్వాలని కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరెప్పుడైనా ఆలోచించారా? గీత, భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు. అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు. అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని ఇది అలవాటు చేసుకున్నాను. నేను ఆ చీకటిని పోగొట్టే చిరువి పనైనా కాలేకపోయానా? చాటి మనుషులు వేలెత్తి చూపిస్తారని ఆలోచించకుండా, ఈ ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా కోసం, నా కోసం మీరిది మానేయలేదా? గీత, నీకోసం నేనేమైనా చేయాలి, చేస్తాను కూడా.